అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో తెలుగునేల పునీతమైంది. పెనుగంచి ప్రోలు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వేల్పుల పద్మకుమారి ఘన నివాళి. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో తెలుగునేల పునీతమైందని సర్పంచ్ పద్మకుమారి అన్నారు. భాషా ప్రయక్త రాష్ట్రాల ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడాలని ఆయన కన్న కలలు ఆంధ్ర రాష్ట్ర ఆవరణతో నెరవేరాయి అని చెప్పారు. అలాగే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, తెలుగు ప్రజల హక్కుల కోసం, తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మహోన్నతమైనదని, తెలుగు నేల జీవించి ఉన్నంత కాలం శ్రీరాముల త్యాగాలు వృధా కావు అని పద్మకుమారి అన్నారు. పెనుగంచి ప్రోలు మేయర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన పొట్టి శ్రీరాముల జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేల్పుల రవికుమార్, పంచాయతీ కార్యదర్శి జి శ్యామ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ దివంగత నేత అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు అనేక పోరాటాలు చేసి ఈ యొక్క తెలుగు జాతికి ఒక గర్వకారణమైనటువంటి ఒక మహోన్నత త్యాగమూర్తి వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈరోజు కనగించిన గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుపుకుంటున్నాం. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏ భాష మాట్లాడేవారికి ఆ భాష ప్రజలందరితో కలిపి ఆ ప్రదేశంతో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి పొట్టి శ్రీరాములు గారి డిమాండ్. ఈ యొక్క తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రజలందరూ కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కింద పరిపాలించబడేటువంటి పరిస్థితి ఉండేది. తెలుగు ప్రజలకు తెలుగు రాష్ట్రం కావాలని ఆయన ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో ఆయన అమర్నాథ దీక్ష కూర్చొని 59 రోజుల పాటు, అంటే తన ప్రాణం పోయేంత వరకు, ఆయన శరీరం మొత్తం కూడా కృంగి కృషించిపోయినా కూడా తన ప్రాణం పోయేంత వరకు ఒక పట్టుదలతో, అంకిత భావంతో ఆయన అమర్నాథ దీక్ష చేసి ప్రాణాలు వదిలేయటం జరిగింది. ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు గారు మరణించారన్న వార్త తెలిసిన వెంటనే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి ఒక మహోద్యమాన్ని ఏర్పాటు చేయడంతో కేంద్రం దిగొచ్చి తెలుగు మాట్లాడే ప్రజల కోసం తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొన్నటిదాకా మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కలిపి కూడా ఒక రాష్ట్రంగా ఉండే, మరి తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాన్ని సాధించుకోవడానికి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారి మరణమే దానికి పునాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. అట్లానే తమిళులకి తమిళనాడు రాష్ట్రం, అట్లానే ఒరియా మాట్లాడేవారికి ఒరిస్సా రాష్ట్రం, కన్నడ మాట్లాడేవారికి కన్నడ రాష్ట్రం, మరాఠీ మాట్లాడేవారికి మహారాష్ట్ర, ఇట్లా దేశం మొత్తం కూడా